Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Shocking results తర్వాత జగన్ అలా చేద్దాం అనుకున్నారా? ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్కు అంతిచిక్కడం లేదు. తాను మంచి చేస్తానని అయినా ఫలితం ఇలా రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఫలితాల తరువాత తాను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానో పార్టీ నేతలకు వివరించారు. ఆ సమయంలోనే జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమయ్యాయి. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి జగన్ కోలుకోలేదు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఫలితాల గురించి చర్చిస్తున్నారు. తాను ఫలితాలు చూసి షాక్ అయ్యానని జగన్ చెప్పుకొచ్చారు. ఇంత చేస్తే ఈ ఫలితం ఏంటని వ్యాఖ్యానించారు. అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించిందని జగన్ పార్టీ నేతలతో పేర్కొన్నారు. ఫలితాల షాక్లో నుంచి బయటకు రావడానికి 2-3 రోజుల పైనే పట్టిందని పార్టీ నేతలకు వివరించారు. నిజంగా వెళ్ళిపోదామనే అనిపించిందన్నారు. కానీ వచ్చిన ఓట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో సీట్లు రాకపోయినా 40% ఓట్లు మన పార్టీకి వచ్చాయని జగన్ పేర్కొన్నారు. దీని ద్వారా అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారని, అది చూశాకనే మనం నిలబడాలని, మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలనిపించిందని జగన్ చెప్పుకొచ్చారు. దీంతో మెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చానని చెప్పారు. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు కారణాలు ఏవి ఉన్నా మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. సర్వేలు చేయించామని, వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్నారు. ఆ సర్వేలతోనే కాన్ఫిడెంట్గా ఉన్నామని, కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయని జగన్ విశ్లేషించారు. వాటిని చూసినప్పుడు తన పరిస్థితి ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుందని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. వారి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. తాను బయటకు వచ్చినట్లే పార్టీ నేతలు ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. వచ్చే వారం పార్టీ అనుబంధ విభాగాలతో జగన్ సమావేశం కానున్నారు.